Hi guys, welcome back to our channel Deepu DIYs and Collections. Today meeku manchi recipe or chupinchabothunnanandi. Adi uggani recipe or borugulu upma. Chala easy and tasty recipe. Let's start the video. First manaku clean bowl lo 3 to 4 spoons puttnal poppu teeskundamandi. Ade senaga poppu. Dantlo హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది ఉగ్గానికి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. హాఫ్ స్పూన్ సరిపోతుంది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 స్పూన్ కారం వేసుకుందాం, చిల్లీ పౌడర్. సో ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలాక ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ని గైస్ చూస్తున్నారు కదా, బొరుగుల ఉప్మా ఆర్ ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొరుగులండి. ఇవి 1/2 కిలో బొరుగులు తీసుకున్నాం. నెక్స్ట్ 2 ఆనియన్స్ బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 4 నుంచి 5 మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, వీటిని పొడుగ్గా చీల్చుకొని పెట్టుకుందాం. ఇదొచ్చేసి జీలకర్ర, పుట్నాల పప్పు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్. ఇలా ఫైన్ పౌడర్ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ దాకా మనం కరివేపాకు తీసుకుందాం. ఒక 1/2 స్పూన్ కొత్తిమీర తీసుకుందాం. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, బొరుగుల మిక్చర్ కావాల్సిన, బొరుగుల ఉప్మా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఉగ్గాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది, బాగుంటుంది టేస్ట్. తర్వాత దానిలో పోపు దినుసులు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. వేసుకొని లైట్గా దాన్ని రోస్ట్ చేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం. దాలింప గింజలు వేసుకున్నాం కదా, అవి లైట్గా లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం ఆయిల్లో. ఇది చాలా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి. త్వరగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు ఈజీగా బొరుగులతో. సో ఇప్పుడు మన తాలింపు గింజలు రోస్ట్ అయ్యాక ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసేద్దాం. దాన్ని కొంచెం లైట్గా స్టిర్ చేయండి, కలుపుతూ ఉండండి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాక మనం ఇందాక తీసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు తింటే చాలా మంచిదండి, హెయిర్ బ్లాక్గా అవుతానికి చాలా ఉపయోగపడుతుంది, డైజెషన్ కూడా చాలా మంచిది. సో మనం ఎన్నైనా వాడుకోవచ్చు కరివేపాకు, మన ఇష్టం. బొరుగుల ఉప్మాలో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం బొరుగుల్ని వాష్ చేసుకోవాలండి. ఒక బౌల్లో బొరుగులు తీసుకొని దానిలో వాటర్ వేసి ఇలా స్క్వీజ్ చేస్తూ హ్యాండ్తో వాష్ చేసుకుందాం. సో ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే తొలగిపోతాయండి. ఎక్కువగా నానబెట్టకండి బొరుగుల్ని, జస్ట్ వాష్ చేసుకుందాం. ఎక్కువగా నానబెడితే రెసిపీ అంత టేస్టీగా ఉండదు. ఇలా హ్యాండ్తో మొత్తం వాటర్ని స్క్వీజ్ చేసేసి బొరుగుల నుంచి మనం సైడ్కి తీసి పెట్టుకుందాం బొరుగుల్ని. ఒకవైపు అది కొంచెం స్టిర్ చేస్తూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, కరివేపాకుని బాగా స్వీట్ చేసుకున్నాక బొరుగులు దానిలో యాడ్ చేసేద్దాం మన ప్యాన్లోకి. ఇది ఈజీగా 3-4 మెంబర్స్ తినొచ్చు అండి. క్వాంటిటీ 1/2 కిలో కాదు, 1/2 కిలో బొరుగులు తీసుకుందాం కదా మనం, ఈజీగా 3-4 మెంబర్స్ తినేయచ్చు. ఈజీ స్నాక్ ఐటమ్ ఇది. సో మొత్తం ఇలా ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మన బొరుగుల్ని ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకున్నాక ఒకసారి స్టిర్ చేద్దాం, బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ అవన్నీ బాగా మిక్స్ అయిపోతుంది. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా అండి, పుట్నాల పప్పు, కారం, ఉప్పు, జీలకర్ర వేసిన పౌడర్ని ఈ బొరుగుల్లో మిక్స్ చేసేద్దాం. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ మన బొరుగుల మిక్చర్కి. దీనివల్ల మనకి
టేస్ట్ కలర్ అంతా వచ్చేస్తుంది మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళు కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు మేము ఎక్కువగా తింటాం కారం స్పైసీగా అందుకే కొంచెం కారంగా కనిపిస్తుందండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం కారం తగ్గించి పెట్టండి చూసారు కదా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది టేస్ట్ చాలా బాగా వచ్చిందండి फाइन गा चॉप चेसुकुन्ना कोत्तिमीर कूडा याड चेसेद्दाम कोत्तिमीर एप्पुडैना लास्ट ए वेद्दामंडि सो दन फ्लेवर रा फ्लेवर अनेदि बागा तेलुस्तुंदि मिर्चिदे कूडा तिनोच्चंडि सो कोत्तिमीर वेसुकोनि बागा मिक्स चेसुकुंदाम ओकसारि एक्कुवगा मिक्स चेयकंडि जस्ट मिक्स चेसुकुन्नागा ओक बौल लोकि मनं उरुगुलु उप्मानि तीसेसुकुंदाम ఇది వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి నిమ్మకాయతో తింటే ఇంకా చాలా బాగుంటుంది కొరియాండర్ వేసేసుకుందాం ఆన్ లెమన్ అండ్ కొరియాండర్ తో గార్నిష్ చేసుకోవచ్చు ఇష్టమండి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది సో బాగుంది కదా నచ్చింది కదా మీ అందరికి తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బై బై